తెలివి తెగింపు సంతోషం సాహసం ఇవన్నీ కలిపితే మా ఈశ్వర్. అందం ఆనందం అద్భుతం అమాయకత్వం అన్నీ కలిపితే మా ఇందు. ఎంత అందంగా ఉన్నావి ఇందు, అద్దం కూడా అసూయపడేలా ఉన్నావు. ఒక ప్రేమని కలపడానికి దేవుడు ఇద్దరిని సృష్టిస్తాడు, ఆ ప్రేమికులను కలపడానికి మూడో వ్యక్తిని పంపిస్తాడు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? హలో హలో హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. చిన్న లిఫ్ట్కే పేరు చెప్పేస్తారా? ఆడవాళ్ళతో సంస్కారంగా మాట్లాడాలని చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పకపోవడం, చదువుకునేటప్పుడు మీ టీచర్స్ చెప్పకపోవడం, ఎదిగిన తర్వాత ఎవరూ చెప్పకపోవడం, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అంతే. ఎంత పెద్ద భారీ డైలాగ్ చెప్పాక పేరు చెప్పకుండా ఉంటుందా? నా పేరు ఇందు. వావ్, నీ పేరు ఇందు, నా పేరు ఈశ్వర్. అంటే ఈ ఈ ఎప్పుడు పక్క పక్కనే ఉండే అక్షరాలు, ఎప్పుడు విడిపోని అక్షరాలు. ఆలస్యం కూడా అందంగా ఉంటుందని తెలీదు, ఇంత అందం ఆలస్యంగా వచ్చే వరకు. కళ్ళలో ప్రేమనంతా కళ్ళ ముందే కవిత రూపంలో చెబితే ఏ అమ్మాయి అయినా నువ్వు చెబుతుందా? ఏంటి మన కథ బ్రేకులు లేని బండిలాగా దూసుకుపోతుంది అనుకుంటున్నారా? ప్రేమను కలపడానికి మూడో వ్యక్తి వచ్చినట్టు ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడానికి నాలుగో వ్యక్తి కూడా ఉన్నారు. ఇది మాత్రం సినిమాలో చూద్దాం. ఆగండి ఆగండి, ఈ సినిమాకి ఏదో ఏడుపు ఎండింగ్ ఉంటుందని ఈ స్క్రీన్ ప్లే మీరే రాసేసుకోవద్దు. ఆ ఇద్దరిని కలపడానికి మన సినిమాలో ఐదో వ్యక్తి కూడా ఉన్నాడు. నేను విన్నాను, నేనున్నాను.